హలో ఎవ్రీవాన్, అమ్మ నేను చెల్లి కలిసి ఫలక్నామ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. ఫలక్నామ కాళీమాత టెంపుల్కి, చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవత అంట అండి. అయితే మా చెల్లి యూట్యూబ్లో చూసి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిందంట. అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జస్ట్ 10 మినిట్స్లో వస్తుంది టెంపుల్. తర్వాత తను 5 శుక్రవారాలు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 5వ శుక్రవారం రోజు నిమ్మకాయ దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చి 5 కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం పంచిపెట్టిందంట. అంటే తనకి మంచిగా అనిపించిందంట, తన లైఫ్లో కొంచెం ప్రశాంతత, సమస్యల నుంచి బయటకు వచ్చినట్టు అనిపించిందంట తనకు, నాకు చెప్పింది. తర్వాత నేను అన్న 5 వారాలు నేను ఎట్లాగో వెళ్ళలేను, కాకపోతే ఒక్కసారైనా దర్శనం చెప్పి అమ్మవారిని అంటే తను తీసుకొని వచ్చింది. నిజంగా అంటే నిజంగా అమ్మవారిని చూస్తే కన్నుల నిండుగా చాలా పవర్ అనిపించిందండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. కాళీమాత అమ్మవారు చెట్టు కింద దర్శనం ఇస్తారా అండి? యాక్చువల్గా ఈ స్థలంలో కట్టమైసమ్మ తల్లి ముందే కొలువై ఉందట. ఈ దారి నుంచి ఒక ట్రాక్టర్లో కాళీమాత అమ్మవారిని తీసుకెళ్తుండగా ట్రాక్టర్ మీదకి వెళ్ళి అమ్మవారు కింద పడిపోయారట. వాళ్ళు ఎంత తీసుకెళ్ళడానికి ప్రయత్నించినా కదలలేదంట. నేను ఇక్కడే కొలువై ఉంటాను, ఇక్కడనే ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించిందట. అమ్మవారి ఆజ్ఞ మేరకు తల్లిని ఇక్కడనే ప్రతిష్ఠాపించారు. కాళీమాత కట్టమైసమ్మతో పాటు రేణుక ఎల్లమ్మ తల్లి కూడా ఇక్కడ స్వయంభుగా వెలిసిందట అండి. అప్పటి నుంచి ముగ్గురు అమ్మవార్లు భక్తులతో పూజలు అందుకుంటూ వారి యొక్క కోరికలను నెరవేర్చుతున్నారు. ఈ అమ్మవారి టెంపుల్కి ఆదివారం ఎక్కువ మంది భక్తులు వస్తారట అండి, జాతరలా ఉంటుందట. ఆదివారంతో పాటు మంగళవారం, శుక్రవారం కూడా భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుందంట. మనం ఏదైనా కోరిక మనస్ఫూర్తిగా కోరుకొని, అంటే పిల్లలు లేని వారు పిల్లల కోసం, పెళ్ళి కావాల్సిన వాళ్ళు, ఉద్యోగం, విద్య, ఏదైనా సరే మనస్ఫూర్తిగా కోరుకొని 5 శుక్రవారాలు కానీ, 5 ఆదివారాలు కానీ, 5 మంగళవారాలు కానీ, 3 అమావాస్యలు కానీ అమ్మవారిని దర్శించుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనకు ఒక కంకణం కడతారు, నిమ్మకాయ కూడా ఇస్తారు. నిమ్మకాయని షాప్లో కానీ ఇంటి దగ్గర కానీ పెట్టుకుంటే నరదిష్టి అనేది లేకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్న చెట్టుకి మన యొక్క కోరికను అమ్మవారికి మనస్ఫూర్తిగా విన్నవించుకొని ముడుపు కడతారు. చాలామంది పిల్లలు హాల్ టికెట్స్ కూడా కట్టినారు, నేను కూడా మంచిగా మొక్కుకొని ఇంటికి బయలుదేరినాము. మీకు కూడా కాళీమాత అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.